క్రీస్తునందు ప్రియమైన వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమానికి మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి గడిచిన కొద్ది రోజులుగా మనము కొన్ని వాక్య భాగాలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. గడిచిన వారమైతే పాపము చేసినందువల్ల వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ప్రభావాలకు దారితీస్తుంది, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే ఎటువంటి పరిస్థితులకి మనుషులు లోనవుతారు, అది దేవుని ఎంతగా గాయపరుస్తుంది, మనుషులను నిత్య నరకానికి ఎలాగో తీసుకువెళ్ళింది అన్న విషయాలను గడిచిన వారం చూసాం. మరి ఈ వారం కూడా దానికి కంటిన్యూషన్గా క్రిస్మస్ సీజన్ వచ్చింది కాబట్టి అందులో నుంచి కూడా మనము కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఒక ప్రార్థన చేసిన తరువాత ఈ వాక్య భాగాన్ని మనము చూద్దాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు. మరి ఈరోజు ప్రభువ రాబోచున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా మీ వర్తమానాన్ని మాకు అందించమని అడుగుతూ ఉన్నాం. మరి దేవ, ఆది నుంచి అంతం వరకు మీరు తోడైండి, మమ్మల్ని నడిపిస్తారని యేసునామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి కొన్ని రోజుల్లో క్రిస్మస్ సీజన్ అనేది ప్రారంభమవుతూ ఉంది. ఈ క్రిస్మస్ సీజన్లో అన్ని చర్చెస్ కూడా అలంకారాలతోనూ, అనేక మంది విశ్వాసుల యొక్క పలకరింపులతోనూ, రకరకాలైనటువంటి కార్యక్రమాలతోనూ, ఎంతో మీటింగులతోనూ పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రీతిగా క్రీస్తు మాత్రము ఈ క్రిస్మస్ పర్వదినాన ఆ యొక్క ప్రకటించబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ క్రిస్మస్ సందర్భంగా, మరి అనేకులు కూడా ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉంటారు. మనము ఈ మధ్య కాలంలో చూసినట్లయితే క్రిస్మస్ పండుగ చేయకూడదని కొంతమంది మాట్లాడతారు, క్రిస్మస్ పండుగను చేయొచ్చు అని కొంతమంది మాట్లాడతారు. క్రిస్మస్ పండుగని చేసేవాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారు, చేయకూడని వాళ్ళు ఇది చేయకూడదు అని పండుగలు మాసాలు దేవుడు నిషేధించాడని చెప్పి రకరకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను చేయవచ్చా చేయకూడదా అన్న విషయాన్ని గురించి నేనేమి మీతో మాట్లాడటం లేదు. అయితే దానిని గురించి మాత్రము ఒక మాట చెప్తాను. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా సరే అందులో పాపానికి సంబంధించినది ఏది ఉండకూడదు. అది కేవలము ఒక ప్రత్యేకమైన దినముగా ఎంచి మిగిలిన రోజుల కంటే ఆ రోజుకి ఏదో గొప్ప శక్తి ఉందని ఇలాంటి భావనతో కనుక ఆచరిస్తే అది నిశ్చయంగా పాపంగా ఎంచబడుతుంది. కనుక సహోదరులారా, మీరు పండగ చేయండి, ఏమన్నా చేయండి, అయితే అది వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు, వాక్యము దాన్ని ఖండించకూడదు. అలాగూ మీరు చేయాలని ప్రభువు నందు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్య భాగంలో మనం కనుక గమనించినట్లయితే క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్క చోట మనము ఆనందోత్సాహాలు చూస్తూ ఉంటాం. వాక్యాల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ క్రిస్మస్ సీజన్ అంతా బిజీగా గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు స్టార్లు చేయడంలో రెడీగా ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళ చర్చ్ వర్క్స్లో బిజీగా ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్పబో ఈ వర్తమానాన్ని గురించి మాత్రం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ వర్తమానము చాలామందిని గాయపరుస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. నిశ్చయముగా ఇది అంత అద్భుతమైనదిగా అనిపించదేమో, ఎందుకంటే నేను చెప్పబోయే కొన్ని అంశాలు అనేక మందిలో ఇవి కనబడుతూ ఉంటాయి. అది నాలో అయినా మీలో అయినా ఈ అంశాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటిలో కొన్నిటి నేను మీ ముందుకు తీసుకొచ్చి ఈ వారము మరియు వచ్చే వారము ఈ యొక్క భాగాలుగా నేను వివరించాలని కోరుతూ ఉన్నాను. క్రిస్మస్ అనగానే మనకి చాలా వరకు క్రీస్తు పుట్టాడు అన్న విషయంతో పాటుగా కొన్ని విషయాలు మనలోకి వస్తాయి. అదేంటంటే క్రిస్మస్ ట్రీ అనేది మన ముందుకు వస్తుంది, అలాగే క్రిస్మస్ తాత మన ముందుకు వస్తాడు, అలాగే క్యారల్స్ వస్తాయి, ఆ యొక్క చర్చెస్లో డ్యాన్స్ ప్రోగ్రాంలు అనేవి, స్కిట్లు అనేవి, నాటకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే 99% ప్రతి క్రైస్తవుడి ఇంటి మీద ఒక స్టార్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు మొత్తం నేను 5 విషయాలు చెప్పాను. క్రిస్మస్ ట్రీ మాట్లాడుతున్నాను, క్రిస్మస్ తాత గురించి మాట్లాడుతున్నాను, క్రిస్మస్ సందర్భంగా వేసే డ్యాన్సులు, అలాగే నాటకాలు, వేషాలు, వాటి గురించి మాట్లాడాను, అలాగే క్రిస్మస్ సందర్భంగా ఇంటి మీద ఉన్నటువంటి నక్షత్రాన్ని గురించి కూడా నేను ఈ 2 వారాలలో మీకు వివరించాలని కోరుతూ ఉన్నాను. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ అంశంలో మొదటి భాగము దేన్ని తీసుకుంటాను అని అన్నట్లయితే క్రిస్మస్ ట్రీ గురించి నేను మీతో మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, క్రిస్మస్ ట్రీ అనేది దాదాపుగా ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఉండడం జరుగుతుంది.
ఆ చెట్టుని రకరకాలైనటువంటి బెల్స్తో అలంకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చి అంశంలో క్రిస్మస్ ట్రీని మనము ఇంటిలో పెట్టుకోవచ్చా? చాలామందికి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, క్రిస్మస్ ట్రీ ఇంట్లో ఉన్నందువల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? క్రిస్మస్ ట్రీ ఇంట్లో ఉన్నందువల్ల కానీ చర్చిలో ఉన్నందువల్ల కానీ నాకు వచ్చే నష్టం ఏంటి? క్రిస్మస్ ట్రీ ఇంట్లో పెట్టుకున్నందువల్ల ఎవరికి నష్టం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న ఇమీడియట్గా వస్తుంది. అయితే నేను ఆ ఒక్క వాక్య భాగాన్ని గురించి మీకు కొన్ని విధాలుగా తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. ఏ క్రైస్తవుడైనా సరే క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఎందుకంటే బాధాకరం ఏంటంటే ఈరోజు 95% మంది క్రైస్తవులు మీటింగులు పెట్టేటప్పుడు క్రిస్మస్ సీజన్లో ఆ పాంప్లెట్స్ రెడీ చేస్తారు. పాంప్లెట్స్ రెడీ చేసిన దాంట్లో ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ ఉంటుంది. అలాగే క్రిస్మస్ తాత గుర్రాలు లాక్కుని వెళ్తూ ఒక బండి మీద కూర్చో ఉంటాడు. ఈ రెండు మాత్రము ఖచ్చితంగా ఉంటాయి. అయితే మనము వాక్యంలో నుంచి ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. సహోదరులారా, క్రిస్మస్ అంటే క్రిస్ని మాస్, అంటే క్రీస్తుని ఆరాధించడము అనేటువంటి అర్థాన్ని ఇచ్చేలాగా దాన్ని వాడారు. మాస్ అంటే ప్రార్థనలు చేయడము లేదా ఆరాధనకు చేయడము అని అర్థం. క్రైస్ట్ అంటే క్రీస్తు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒక వాక్యం. ఇది క్రీస్తుని ఆరాధించడము అని. ఎందుకంటే గొల్లలు అలాగే జ్ఞానులు కూడా ఆయనకి మ్రొక్కినట్లు, ఆయనను ఆరాధించినట్లుగా చూసాం. అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చి అంశంలో దేవునిని ఒక వ్యక్తి ఆరాధించాలంటే, అది క్రైస్తవుడైనా కానీ అన్యుడైనా కానీ, నిజ దేవుణ్ణి ఒక వ్యక్తి ఆరాధించాలంటే దేవుడు ఏ ఏ సిద్ధాంతాలనైతే మనుషులకు ప్రతిపాదించాడో, దేవుడు ఏ ఏ వాక్యాలనైతే మానవులకు తెలియజేశాడో, ఏ విధానాలను పరిచయం చేశాడో, ఆ విధానాల ప్రకారంగానే మనము దేవుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. మీకు నిర్గమకాండము 25:40 ఒకసారి చూడండి. నిర్గమకాండము 25:40 ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే చూడండి, కొండ మీద నీకు కనపరచబడిన వాటి చొప్పున చేయడానికి జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు మోషేకి కొండ మీద ఒక మందస్సాన్ని తయారు చేయమని చెప్పినట్లుగా మనము నిర్గమకాండంలో చదవచ్చు. అయితే నిర్గమకాండంలో ఆయన మందస్సాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమిటా హెచ్చరిక అని అన్నట్లయితే, కొండ మీద నేను నీకు మందస్సాన్ని చూపాను కదా, ఆ మందసం ఎలాగూ ఉన్నదో అదే రీతిగా కొలతలు, అదే రీతిగా దాని తెరలు ఉండాలి, దానికి నువ్వు ఏ మాత్రము కూడా తక్కువ కానీ ఎక్కువ కానీ చేయకూడదు. అంటే దేవుడు మందస్సాన్ని నిర్మించమని మోషేకి చెప్పినప్పుడు ఆయన ఒక మాదిరిని చూపించాడు. సో మోషే ఆ మాదిరి ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అదే రీతిగా మనం ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాము. ద్వితీయోపదేశకాండము 5:33 మీ ముందుకు తీసుకొస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 5:33 అక్కడ వ్రాయబడి ఉంది, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక అని వ్రాయబడి ఉంది. దేవుడు ఒక వాక్యాన్ని, ఒక ఆజ్ఞను మనకిచ్చినప్పుడు దాని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదు. ఈ యొక్క రెండు లేఖన భాగాలు ఏమి తెలియజేస్తున్నాయంటే, ప్రియ క్రైస్తవుడా, క్రిస్మస్ని ఆచరించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఓ యవ్వనస్తుడా, ఓ కుటుంబ సభ్యులారా, దేవుడు అంటున్నాడు క్రిస్మస్ సందర్భంగా దేవుణ్ణి మీరు ఆరాధిస్తే వాక్యం ఎలాగూ చెప్తుందో అదే రీతిగా ఆరాధించాలి. దేవుడు ఎలాగూ మాదిరి చూపించాడో అలాగే ఆరాధించాలి. కానీ నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా, నీవు విన్న వాటి ప్రకారంగా ఆచారాలుగా వస్తున్నాయని వాటిని ఆరాధించకూడదు. అందుకే మోషేకి కొండ మీద చూపినట్లుగా మనకి కూడా వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, కుడికి తిరగకూడదు, ఎడమకి తిరగకూడదు. అంటే ఏంటో తెలుసా, ఆయన చెప్పిన వాక్యానికి అటు కానీ ఇటు కానీ కొంత కూడా ఉండకూడదు. మరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ ట్రీకి దీనికి ఏమి సంబంధం ఉంది అని మీరు అనుకుంటున్నారేమో, దాన్ని కూడా మీకు తెలియజేస్తాను. లేఖనానుసారంగా మనం కనుక చూసినట్లయితే, ఎలాగూ దేవుణ్ణి మనము ఆరాధించాలి, ఎలాగూ దేవుడు మనలను ఆరాధించాలని కోరుతున్నాడు అని చెప్పినట్లయితే, మీకు దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన ఒక మాటను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండము 12:4 ఇలా చెప్పబడింది, అన్యజనులు తమ దేవతలను ఎలాగూ ఆరాధిస్తారో మీరు నన్ను అలాగూ ఆరాధించవద్దు అని వాక్యం చెప్తుంది. మరలా చెప్తున్నాను, అన్యజనులు
తమ దేవతలను ఎలాగో ఆరాధిస్తారో మీరు నన్ను అలా ఆరాధించకూడదు అని స్పష్టంగా చెప్తుంది. దాని ఇంగ్లీష్లో ఇలాగ రాయబడి ఉంది, డు నాట్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ ద వే దిస్ ప్యాగన్ పీపుల్స్ వర్షిప్ దేర్ గాడ్స్. మరి ఇంతకీ ఈ క్రిస్మస్ ట్రీకి మనము ఆరాధన చేస్తున్నామని ఎవరు చెప్పారండి? అన్ని జనులకి దీనికి ఏం సంబంధం ఉందండి అని అనుకుంటున్నారా? ఒక్కసారి అన్ని జనులను మనం పరిశీలన చేద్దాం. అన్నిల యొక్క ఆరాధనలో వేప చెట్టుకి పసుపు పూసి దానికి ఒక బొట్లు పెట్టి దాన్ని దేవుడుగా ఆరాధించి వారి యొక్క ఆరాధనలో దాన్ని భాగస్వామిని చేశారు. వేప చెట్టుకి వాళ్ళు ఎన్ని శాస్త్రీయ కారణాలు ఎన్ని సైన్స్ కారణాలు చెప్పినా వేప చెట్టు అనేది గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆరాధనలో చెట్టు అనేది ప్రముఖ ప్రాముఖ్యతను వహిస్తుంది. అంత మాత్రమే కాదు, దాదాపుగా అన్యజనులు అయినటువంటి వాళ్ళు ప్రతి చెట్టుని ఏదో ఒక శక్తి ఉందని చెట్టుని ఆరాధించడం క్రైస్తవులని మీరు కూడా చూసే ఉంటారు. అంత మాత్రమే కాదు, రావి చెట్టుని తీసుకోండి, రావి చెట్టుని వెళ్ళినటువంటి ఆ యొక్క అన్యజనులు పిల్లలు కలగాలని ఆ రావి చెట్టు చుట్టూ దారాలు చుడతారు. దారాలు చుట్టి వాటికి ఏవేవో కుండలు లాంటివి కట్టి వాళ్ళు అంటారు, మాకు దేవుడు దీని చుట్టేం కాబట్టి సంతానాన్ని ఇస్తాడు అని. అనగా వారి ఆరాధనలో రావి చెట్టు కూడా ప్రాధాన్యతను సంపాదించింది. అంత మాత్రమే కాదు, ఉదయాన్నే అన్ని జనుల యొక్క స్త్రీలను మనం గమనించినట్లయితే ఉదయాన్నే లేచి తులసి చెట్టు చుట్టూ పూజలు చేయడం మీరు చూసే ఉంటారు. వారు కారణాలు చెప్పవచ్చు, తులసి చెట్టు నుంచి మంచి గాలి వస్తుంది లేదా ఇంకొకటి కారణాలు చెప్పినా కూడా ఆ తులసి చెట్టులో వాళ్ళు దాన్ని దైవంగా ఆరాధిస్తారు. తులసి చెట్టు చుట్టూ తిరుగుతారు, తులసి చెట్టుకి పూలు వేస్తారు, దాని చుట్టూ సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, వారు దానిని దేవునిగా ఆలోచిస్తారు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, లేఖనము చాలా స్పష్టంగా చెప్తుంది, ఓ క్రైస్తవుడా, క్రిస్మస్ ఆచరించాలని కోరుతున్న ఓ కుటుంబ సభ్యుడా సభ్యురాలా, దేవుణ్ణి ఆరాధించడమే క్రిస్మస్ అని మీనింగ్ మీకు తెలిసింది. మరి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు? అన్య జనులు తమ దేవతలకు ఎలాగో చేశారో అలాగ నాకు నువ్వు చెయ్యవద్దు, నేను దానిని సహించలేను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరి అన్యజనులు వారి ఆరాధనలో వాళ్ళు చెట్లను తీసుకొచ్చి పెట్టారు, చెట్లని దేవుళ్ళుగా చేశారు. మీరు లేఖనంలో చూసినట్లయితే ఒక చోట దేవుడు అంటాడు, వాళ్ళు చెట్టు ముద్దును నరికి తమకు దేవతా విగ్రహమును చేసుకున్నారని చెప్పబడింది. మరి చెట్టు ముద్దుని వాళ్ళు అంతగా ఆరాధించినప్పుడు క్రైస్తవుడు అయిన నీవు నీ ఇంటిలో ఆ క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టావు? దానికి ఏదైనటువంటి కారణాన్ని మనము చెప్పగలమా? అన్ని జనులకైతే అది ఉంది, మరి క్రైస్తవుడుగా నీ ఇంటిలో అది ఎందుకు ఉంది? దాన్ని బట్టి నేను మీకు మరింత వివరంగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాను. అయితే మీకు ఒక మాట అనిపిస్తుంది, బ్రదర్ మేము చెట్టును అసలు ఆరాధించలేదు కదా, అన్ని జనులు అయితే దాని చుట్టూ తిరిగారు, దానికి ఏదో పూజలు చేశారు, మేము అసలు ఏం చేయలేదు, మేము తెచ్చాము ఇంట్లో పెట్టాము, దాని చుట్టూ ఏదో పిల్లలు ఆడుకునే దానికి బెల్స్ పెట్టాము అంతే అని మీరు చెప్పొచ్చు బహుశా. అయితే మీకు ఇక్కడ ఒక వాక్యాన్ని నేను తెలియచేయాలి. లేఖనంలో మొదటి రాజుల గ్రంథము 14:22-23 వాక్యం ఇలా చెప్తుంది, 22 చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథము 14:22, యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానినంతటినీ మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషం పుట్టించిరి. ఎందుకంటే ఎలాంటి పాపం చేశారంటే, ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి విగ్రహాలను నిలిపారు అని రాయబడి ఉంది. అయ్యక యూదులు ఏర్పరచబడినటువంటి వారైనటువంటి ఈదులు కూడా అన్యజనుల వలె పచ్చని ప్రతి చెట్టును కూడా వాళ్ళు ఆరాధించారని, వాటి కింద బలిపీఠాలు కట్టి వాటితో వ్యభిచారం చేశారని రాయబడి ఉంది. మరి ప్రియమైన సహోదరుడా, నీకు వెంటనే డౌట్ రావచ్చు, అన్యజనులు ఆరాధించినట్లు నేను దీనిని ఆరాధించలేదు, వాళ్ళు మొక్కినట్లుగా నేను ఈ చెట్టును మొక్కలేదు అని అంటారు. అయితే నాది ఒక చిన్న ప్రశ్న, ఆ క్రిస్మస్ ట్రీని ఒకసారి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆలు దాని చుట్టూ లైటింగ్ సిస్టమ్ వేసి బెల్స్ లాగా చుట్టుపెట్టి ఉంటారు. అన్యజనులు వారి చెట్లకి గుడ్డలు చుట్టి లేదా వాటికి తాళ్ళు చుట్టిన రీతిగానే క్రైస్తవులు కూడా అలాంటి తాళ్ళు చుట్టారు. కాకపోతే నేను మీకు ఒక మాట చెప్తాను, అది బ్లాక్ మ్యాజిక్, ఇది వైట్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ అనేది డైరెక్ట్గా సాతాను చేస్తాడు, సాతాను వైట్ మ్యాజిక్ అంటే ఇండైరెక్ట్గా చేయిస్తాడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఈ చెట్టు, క్రిస్మస్ అంటే చెట్టు ఉండాలి. దుఃఖకరం ఏంటంటే, మీకు ఇందాక చెప్పిన రీతిగా పాంప్లెస్లో కూడా ఈ చెట్టు వచ్చేసింది,
నేను కొన్ని పాంప్లెట్స్ ఈ క్రిస్మస్ సందర్భంగా చూశాను. బాధ కలిగించే అంశం ఏంటంటే అందులో వాళ్ళు ఇలా రాసి ఉన్నారు, ఏంటో తెలుసా, క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి, దాని కింద ఇలా ఉంది, మీకోసము క్రిస్మస్ నాటకం ప్రదర్శించబడుతుంది, మంచి కొరియో ఉంటుంది, మంచి డ్యాన్సులు ఉండబోతున్నాయి, అలాగే మంచి మంచి ఈవెంట్స్ జరుగుతాయి, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, డ్యాన్సులు ఉంటాయని చెప్పి లాస్ట్లో వాక్య సందేశము అందించబడును అని వ్రాయబడింది. ప్రియమైన సహోదరులారా, అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు, క్రీస్తు అంటేనే వాక్యము. ఈ వాక్యం ఉండాల్సిన స్థలంలో అన్నీ వచ్చి కూర్చున్నాయి. వాక్యం ఎక్కడో మూలన పడిపోయింది. దీనిని ప్రతి ఒక్కరు గమనించాలి. దుఃఖం ఏంటంటే ప్రతి పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ కావచ్చు, వేల మందిని నడిపేటువంటి సంఘ సభ్యులు ఉన్నటువంటి కాపరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మరి మర్చిపోయారా అని తెలీదు, లేదా లైట్ తీసుకున్నారా అని తెలీదు. మీకు నేను ఆల్రెడీ తెలియజేశాను, చిన్న పాపము పెద్ద పాపం అని లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించిన ఎవడైనా సరే పాపము చేసినట్లే. దాని గురించి ఇదివరకే మనము తెలుసుకుని ఉన్నాము. కనుక దేవుడు ఆ చెట్టుని గురించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా మాట్లాడలేదు సహోదరులారా. సో దీనిని మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి మనము ఆరాధించలేదని చెప్తారు విశ్వాసులు. అయితే మీరు అలా అన్నవాళ్ళు, ఎవరైతే ఈ చెట్టును ఆరాధించలేదని చెప్పారో వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 3:17 ఇలా చెప్పబడింది, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా కూడా యేసు క్రీస్తు యొక్క ప్రతినిధిగా చేయాలి అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో వాట్ ఎవర్ యూ డూ ఆర్ వాట్ ఎవర్ యూ సే లెట్ యూ డూ ఇట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఏ పని చేసినా, ఒక క్రిస్మస్ అనే కాదు, క్రీస్తులకు వచ్చిన తరువాత నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ మరి ఏమి చేసినా సరే నీవు దేవుని యొక్క ప్రతినిధిగా చేయాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న మీ ముందు తీసుకొస్తున్నాను, దేవుని యొక్క ప్రతినిధిగానే నువ్వు ఇంట్లో చెట్టును తెచ్చిపెట్టావా? అంటే క్రీస్తు నిజంగా ఎక్కడైనా చెట్లకు ప్రాధాన్యతనిచ్చాడా? ఆయన యొక్క జీవితకాల బోధనలో ఆ విశ్వాసుల్లో ఎక్కడైనా చెట్టును తీసుకొచ్చి వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారా సహోదరులారా? మరి అది ఎందుకు మన వ్యక్తిగత జీవితంలోకి ఇళ్లలోకి ప్రవేశించిందనంటే, సాతాను దేవుని యొక్క వాక్కును క్రీస్తును మరుగుపరచడానికి దాన్ని తెచ్చాడు. నేను ఈరోజు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అడిగింది, మీరు క్రిస్మస్ సీజన్లో ఉన్నారు కదా అంటే, అవును క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, మరి చెట్లు అన్నీ బాగా రెడీ చేసుకున్నారా, మరి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఉంటాయా మీకు అని అడిగింది. నేను చాలా బాధపడ్డాను. అన్యజనులకి బయట క్రిస్మస్ అంటే వాళ్ళు గుర్తొచ్చేది చెట్లే. ఇందుకే దేవుడు దాన్ని అంటున్నాడు, నన్ను క్రిస్మస్ అంటే నేను గుర్తు రావాలి, మీరు నన్ను పరిచయం చేయాలి. కానీ అన్యజనులకి నాతో సమానంగా చెట్లను కూర్చోబెట్టారు వాళ్ళ హృదయాలలో. వాళ్ళ హృదయాలలో క్రిస్మస్ తాత గుర్తుకొస్తున్నాడు, క్రీస్తు పుట్టాడని, ఆయన చనిపోయాడని, మానవాళి కోసం తిరిగి వస్తున్నాడని ఏమీ గుర్తులేదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెట్లు ఉంటాయి, పిల్లలకు అదే ఎక్కువ. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే ప్రియమైన సహోదరులారా, నీవు ఆరాధించలేదు అని చెప్తే మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వు ఏం చేసావో దానికి తప్పకుండా లెక్క చెప్పాలి. ఎందుకంటే ప్రభు ఒక చోట ఒక మాట రోమ పత్రికలో అంటున్నాడు, ఏమని తెలుసా, మనలో ప్రతివాడు మనలను గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి. ప్రతివాడు, నేను కానీ మీరు కానీ, మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన ప్రతి దానిని కూడా క్రైస్తవుడవైన నీవు దేవునికి లెక్కను అప్పగించాల్సి ఉంది. మరి ఈరోజు ఒకవేళ దేవుని సింహాసనం మీదకి తీర్పులో ఉన్నామని అనుకుందాం, అయితే దేవుడు నీలాగా నాలాగా ఆలోచించాడు, ఆయనకు వాక్యమే రిఫరెన్స్. వాక్యం ఏమి చెప్తుందో దానికి కుడి కానీ ఎడమ కానీ ఇంత ఉన్నా కూడా ఒప్పుకోడు. మరి దేవుడు ఒకవేళ నిన్ను ప్రశ్నించాడు అనుకో, నేను పుట్టిన దానికి నీవు తీసుకొచ్చి పెట్టిన ఈ చెట్టుకి ఏ విధంగా దాన్ని డిఫైన్ చేస్తావని అడిగితే, ఓ సహోదరుడా నువ్వు ఏం సమాధానం చెప్తావు, ఆ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టావని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఏముంది? మరి ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో మీకు చివరిలో నేను మీకు తెలియజేస్తాను. కనుక మనము మన గురించి దేవునికి లెక్కను అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించాలని అన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని కూడా వాక్యము ఖండించకుండా ఉండాలి.
మరి ఈ పనిని వాక్యము ఖండిస్తుంది. ఏమని ఖండిస్తుంది? కొండ మీద చూపిన మాదిరి చొప్పున మోషే ఎలాగూ చేశాడో దేవుణ్ణి ఆరాధించేవాడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఆరాధించాలి. అనగా వాక్యంలో ఏమి చెప్పబడిందో ఆ రీతిగానే ఆరాధించాలి. కానీ దేవుడు చెప్పనటువంటి సాంప్రదాయాలను ఏ మూలనైనా ఏ కొంచెమైనా కూడా అనుమతించకూడదు అని ప్రభు సూటిగా హెచ్చరిస్తున్నాడు. నేను లేఖనంలో మీకు అనేక మార్లు మీరు వినే ఉంటారు. ప్రకటన గ్రంథంలో చివరిలో ఒక మాట ఉంటుంది, ఏమనో తెలుసా? అక్కడ 22వ అధ్యాయం చివరిలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ఎవ్వడు ఏది కలపకూడదు, ఎవ్వడు ఏది తీసివేయకూడదు, అలా చేస్తే వాడికి తెగులు వస్తుందని బైబిల్ చెప్పబడింది. ఒకవేళ దేవుడు చెప్పిన దానికి నువ్వు కలిపినా, దేవుడు చెప్పిన దాని నుంచి తీసేసినా, నీవు శాపగ్రస్తుడు అవుతావు. దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే లేఖనంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తుంది. మరి ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ క్రీస్తు ఆరాధనలో ఈ చెట్లని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అవి ఎందుకు సంఘాలలోనూ ఇళ్లల్లోనూ ఏ కారణం చేత వాటి స్థానాన్ని ఆక్రమించే సహోదరులారా? ఇది ఎవరైతే ఇళ్లల్లో ట్రీ పెట్టుకున్నారో, మీరు తీసేస్తారో ఉంచుకుంటారో నాకు తెలీదు. అయితే ఒక క్రైస్తవుడుగా, ఒక దేవునిందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా, నువ్వు కూర్చుండుట దేవునికి లెక్క చెప్పాలి, లేచి వెళ్ళుట దేవునికి లెక్క చెప్పాలి. అంతేకాదు మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. నీ జీవితంలో జరిగిన ఏ చిన్న విషయాన్ని కూడా దేవుడు వదలడు. మరి అటువంటప్పుడు ఆయన పండగకి సంబంధించి ఇంత పెద్ద చెట్టును తెచ్చి ఆయనలో నువ్వు నిలబెట్టినప్పుడు దానికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ దృష్టికి అది పెద్ద తప్పు కాకపోవచ్చు, చెప్తున్నాను కదా, నీ దృష్టికి అది పెద్ద ప్రమాదంగా కాకపోవచ్చు. ఆదాము దృష్టికి పండు తినడము పెద్ద సమస్య అనిపించలేదు, హవ్వ దృష్టికి పండు తినడము పెద్ద సమస్య అనిపించలేదు. అయితే దేవుడు పండు తిన్నారా తినలేదా ఇది కాదు లెక్క, ఆజ్ఞను అతిక్రమించారా లేదా అనేదే సమస్య. అయితే మరి లేఖనంలో ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను. అపొస్తల కార్యాలలో 2:42 వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ఈనాటి సమాజానికి దేవుడు ఆనాడు రాయించినటువంటి ఒక వాక్య భాగం ఏంటంటే, ఆ రోజునటువంటి సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంటే, అపొస్తలుల బోధ యందు ఉన్నారు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందును, సహవాసమందును ఎడతెగక ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. మీరందరూ బైబిల్ చదివే వాళ్ళే అయితే, మీరు నిజముగా క్రీస్తుని అనుసరించే వాళ్ళైతే, ఇంటర్నేషనల్ స్పీకర్లు కావచ్చు లేదా పెద్ద పెద్ద కాపరులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాక్యం ముందు అందరూ సమానమే. దేవునికి హెచ్చుతగ్గులు లేవు, పక్షపాతము లేదు. పాపము చేసినప్పుడు దావీదని చూడలేదు, మోషే అని చూడలేదు. తగ్గించుకున్నప్పుడు దావీదని చూడలేదు, మోషే అని చూడలేదు. రాజులనైనా కింద తోశాడు, క్రింద ఉన్నవారు తక్కువ వారైనా సింహాసనం ఎక్కించాడు. కనుక దేవుని దృష్టికి ఎవరికి గొప్పలేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్లు కావచ్చు, మరెవరైనా ప్రవక్తలు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పినా వాక్యమే మనకు రిఫరెన్స్ సహోదరులారా. ఈ వాక్య భాగాన్ని చూడండి, వారు అపొస్తలుల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, సహవాసంలో ఎడతెగక ఉన్నారని చెప్పబడింది. ఈనాటి ఈ సమాజానికి ఆనాటి అపొస్తలుల బోధే మాదిరిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. జనరేషన్ జనరేషన్కి మారాలని బైబిల్ చెప్పలేదు. ఆనాడు అపొస్తలులు బోధించిన ఆ బోధనే ఈరోజు మనం ఇంకా చదువుకుంటూ ఉన్నాం. ఆనాడు అపొస్తలులు ఏమి బోధించారో వాళ్ళు అది చేశారు. అపొస్తలుల యొక్క బోధనలో కానీ వారి వ్యక్తిగత జీవితంలో కానీ అసలు ఏ రకమైనటువంటి ఈ ఆరాధనలో చెట్లను కానీ పుట్లను కానీ మరి దేనిని కూడా వారు తెచ్చినట్టు మనకి కనబడలేదు. వాళ్ళ ఆరాధనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎక్కడ చెట్టును గురించి ఏమాత్రమో ప్రస్తావించలేదు. నేను స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నాను, ఎవరైతే ఈ యొక్క సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారో, మీకు పౌలు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసని అనుకుంటున్నారా? ఈ జనరేషన్లో పౌలుని మించి మగసిరి కలిగి సేవ చేసిన సేవకులు ఉన్నారని అంటారా? పౌలుకు తెలిసినన్ని మర్మాలు ఈనాటి సేవకులకు తెలుసని అనుకుంటున్నారా? పౌలుకి తెలియని విషయాలు వీళ్ళకి అంత గొప్పగా బయలుపరచబడ్డాయా? మరి బైబిల్లో అనేకమైనటువంటి వ్యాఖ్యానాలను రాసినటువంటి పౌలుకి తెలియనటువంటి ఈ చెట్టు మన క్రైస్తవ సమాజంలోకి ఎలా ప్రవేశించింది? ఆనాటి సమాజంలో ఈ చెట్లు పెట్టుకుని ఆరాధించిన వాళ్ళు లేరు, వాళ్ళకి అంత సమయం లేదు. వాళ్ళకి తెలిసినది నాలుగే, మంచానికి 4 కోళ్ళు ఎలాగో ఆనాటి చర్చికి ఉన్నవి కూడా 4, రొట్టె విరుచుట, ప్రార్థన, అపొస్తలుల బోధ, సహవాసము. సంఘంలో వీటితో నిండిపోయి ఉండేది. వాళ్ళు ఏమన్నా ఆచరిస్తే అది ఆత్మానుసారంగానూ అంత ఆనందాన్ని కలిగించేదిగా ఉండేది. కానీ
నేటి క్రైస్తవ సమాజం ఆనాటి అపుస్తుల బోధను పక్కన పెట్టేసింది. కాదు, మేము దాన్నే ఫాలో అవుతున్నాము అని అంటే పౌలుకి అవసరం లేని ఈ యొక్క ఆచారాలు మనకెందుకు? పౌలు కానీ పేతురు కానీ ఆనాటి అపుస్తుల్లో ఏ ఒక్కరు కూడా కనీసము ఒక్క హింట్ కూడా ఇవ్వనటువంటి ఈ చెట్లు పుట్టలు మన ఇళ్లలోకి మన సంఘాలలోకి ఎలా ప్రవేశించే కారణం ఒక్కటే, ఆనాటి క్రైస్తవ సమాజంలో వాళ్ళకి దేవుడు తప్పితే వేరే ఏదీ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికే వాళ్ళు చూశారు. వాళ్ళ హృదయం అంతా కూడా వాక్యముతోనూ ఆయన పట్ల తృష్ణతోనూ నిండిపోయింది. కాబట్టి ఇలాంటి పనికిరాని ఆచారాలు వారి హృదయాల్లో ప్రవేశించలేదు, వాళ్ళ సంఘాలలో కూడా రానివ్వలేదు. కానీ నేటి క్రైస్తవ సమాజంలో అపొస్తలుల బోధ కానీ ప్రార్థనలో దేవునితో సహవాసం కానీ రొట్టె విరుపులో ఉన్నటువంటి ఆ యొక్క నలిగిన గుణాలు కానీ ఇవేవి లేకపోగనందువల్ల హృదయంలో ఆత్మ సంబంధమైన శూన్యము చాలా ఉండిపోయింది. ఆత్మ సంబంధమైన శూన్యాన్ని పోగొట్టడానికి సాతాను అనగా నింపడానికి ఈ రకమైనటువంటి చేష్టలతో మనల్ని నింపేశాడు. తరతరాలుగా వస్తుంది కాబట్టి ఇదేం పెద్ద లేదు కాబట్టి దీనివల్ల ఎవరు చనిపోలేదు, దీనివల్ల ఎవరు నష్టపోలేదు అని ఈ క్రిస్మస్ సందర్భంగా దానిని మన ఇళ్లలో తెచ్చిపెట్టుకోవడం జరిగింది. సహోదరులారా, వారి హృదయాలు అలా ఉన్నాయి, మన హృదయాలు ఇలా ఉన్నాయి. ఖాళీ ఉంది మన హృదయాలలో. దేవుని పట్ల తృష్ణ కంటే కూడా మనము తరతరాలకు వస్తున్న ఆచారాలను ఎంజాయ్ చేయడానికి మన తరువాతి తరాల వారు కూడా క్రిస్మస్ ట్రీ అంటే నిజంగా దేవుడే చెప్పాడేమో అలానే కదా మనం అందరూ నమ్ముతున్నాం. ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలానే అనుకుంటుంది. దేవుడు చెప్పనటువంటి ఈ చెట్టుని దేవుని యొక్క ఆరాధనకు నుంచి కానీ మీ ఇంటి నుంచి కానీ తీసేయాలని ప్రభువునందు కోరుతున్నాను. కాదండి, ఇదేం పెద్ద విషయం కాదు, నువ్వు చెప్పే వర్తమానం ఏం అంత పెద్ద విషయం ఏం కాదని మీరు అనుకుంటే ఏం పర్వాలేదు, మీ ఇళ్ళల్లో ఉంచుకోండి. కానీ ఒక వాక్యాన్ని మాత్రం మర్చిపోకండి, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా కూడా ప్రభు యొక్క ప్రతినిధులుగా చేయాలి. అంతేకాదు, మీరు చేసే ప్రతి పనిని గురించి అది మంచిదైనా చెడ్డదైనా దేవునికి లెక్క అప్పగించాలి. సింపుల్గా దేవుడే అడుగుతాడు, నీ ఇంటిలో ఉన్న ఆ చెట్టు ఎందుకుంది, నువ్వు నా సొత్తు కదా, మరి నువ్వు ఎందుకు దాన్ని తెచ్చిపెట్టావు, దాని గురించి వివరణ ఇవ్వన్నప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు దేవునితో మాట్లాడుకోవచ్చు. మరి అన్ని జనులు ఆరాధించినట్టుగా మనం ఆరాధించకూడదని గతంలో చెప్పుకున్నాం కదా. మీకు ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను లేఖనంలో చూపిస్తాను. లేవీయ కాండము 10:1-2. అహరోను కుమారులైన నాదాబు అబీహులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క మందిరంలోకి ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని, నోట్ దిస్ పాయింట్, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబడితే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. దేవుడి సన్నిధిలోకి నువ్వు ప్రవేశిస్తే, దేవుణ్ణి ఘనపరచాలని నువ్వు వస్తే, నువ్వు దేవుడు చెప్పిన రీతిగానే గణపరచాలి, ఆయన ఆజ్ఞాపించినట్లుగానే నువ్వు చెయ్యాలి. ఒక క్రైస్తవుడుగా నీకు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు లేదు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరిగి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి కారణాలు వివరణలు అడగకూడదు. వాక్యం అదే చెప్తుంది. ఆనాడు అహరోను కుమారులైన నాదాబు అబీహు అనేటువంటి వాళ్ళు, మోషేనేనా అగ్నిని తీసుకెళ్లేది, మేము తీసుకెళ్ళకూడదా అని వాళ్ళు నిప్పులు వేసి, సాధారణ నిప్పులు వేసి అగ్నిని తీసుకెళ్లారు. అది దేవుడు ఆజ్ఞాపించని అగ్ని అని రాయబడి ఉంది. సో దేవుడు చెప్పనటువంటి కార్యాన్ని వాళ్ళు ఆ యొక్క మందిరంలోకి తీసుకెళ్ళినందువల్ల ఆకాశం నుండి అగ్ని దిగి వారిని దహించి వేసానని రాయబడి ఉంది. మరి సహోదరులారా, ఇప్పుడైతే కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో ఏం చేస్తే కూడా నీ మీదకి దిగిరాలేదు, కానీ ఎల్లకాలమో అలాగే ఉంటుంది అనుకుంటున్నావా? నీవు చేసిన పనులు తీర్పులకి రావని అనుకుంటున్నావా? కనుక ప్రియమైన సహోదరులారా, లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. ఇన్ని మాటలు నేను మీకు చెప్పాను, అయితే ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దేవుని మీరు నిజంగా ప్రేమించినట్లయితే దేవుని కంటే ఏది ఎక్కువ కాదు కదా. దేవుడు మన నిమిత్తము ఆయన ప్రాణాలు ఇచ్చిన రీతిగానే ఆయన కోసము మనలను కూడా ప్రాణాన్ని ద్వేషించమని చెప్పాడు. మరి ప్రాణాన్నే ద్వేషించమని చెప్పిన దేవుడు మనం ప్రాణాలను ఖచ్చితంగా వదిలేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఆ చెట్టును తీసేయడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నారు? ఆ చెట్టు ఒకసారి తీసేయాలని మీరు ఆలోచించండి, మీ మనసులో ఒక రకమైనటువంటి పట్టుకుంటుంది, ఏది ఈ చెట్టు ఏం కాదులే, ఈ చెట్టును ఉంచితే ఏమైందిలే. నేను అంటున్నాను, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు చెట్టులో ఉన్నాడా?
దేవుడు ఆ చెట్టును ఉంచమని చెప్పాడు, చెప్పలేదు కదా. మరి దేవుడు చెప్పినప్పుడు ఆ అన్య అగ్నిని, అన్య జనులు తమ ఆరాధనల్లో చెట్టును పెట్టుకుని ఆరాధించినట్లుగా నీవెందుకు దాన్ని నీ అంతరంగంలో నాటుకుపోయేలా చేసావు? నువ్వు చెప్పొచ్చు నేను ఆరాధించలేదని. మరి ఆరాధన చేయనప్పుడు బయటపడడానికి వచ్చిన సమస్య ఏంటి నీకు? ఆరాధన చేయనప్పుడు ఆ చెట్టుకు లైటింగ్స్ ఎందుకు పెట్టావు? ఆరాధన చేయనప్పుడు అసలు నీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది అది? ఆరాధన చేయనప్పుడు దేవుని యొక్క సంబంధమైనటువంటి క్రిస్మస్లో దాన్ని ఎందుకు ప్రాముఖ్యత వహించేలా చేసావు? దానికి ఎందుకు మూల చోటిచ్చావు? నువ్వు పూర్తిగా చోటిచ్చావని నేను చెప్పలేదు. బైబిల్ చెప్తుంది పులిసినటువంటి పిండిలో కొంచెము పులిసినా కూడా అది పులిసిపోయినట్లే లెక్క. మరి పులిసిపోయిందేమో, ఆ కొంచెము దేవుని వ్యతిరేకంగా ఎందుకు అనుమతిచ్చావు? కనుక సహోదరులారా, ఈరోజు ప్రభువునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను, మనకి ఇది పెడితే ఏమైంది, ఏం కాలేదు కదా, ప్రపంచమంతా పెడుతున్నారు కదా, ఇలాంటి వివరణలు మనకు వద్దు. వాక్యం ఏం చెప్తుంది? కుడికి తిరగకూడదు, ఎడమకి తిరగకూడదు. ఒకవేళ తిరిగితే వాక్యానికి యాడ్ చేసిన తీసివేసిన నీవు దేవుని యొక్క తెగులుకి అర్హుడు అవుతావు. ఈ వివరణలు లేకుండా వాక్యము నిజంగా నువ్వు ఫాలో అయ్యేవాడు అయితే నీ ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెనుకాడు. అలాంటిది దేవుడు చెప్పని ఈ చెట్టుని పెంటతో సమానంగా ఎంచి బయటపడేయాల్సి ఉంటుంది, లేదంటే దానికి తగ్గ వివరణలు దేవుని ఎదుట ఇచ్చుకోవాల్సి ఉంటుంది సహోదరులారా. మరి చివరిగా మనం గమనించినట్లయితే ఈ చెట్టు గురించి, చెట్టుకు ప్రాణం లేదు కదండి, అంటే మామూలుగా జగదీష్ చంద్రబోస్ ఆయన చెప్పాడు చెట్లకు ప్రాణం ఉందని. నేను ఆ ప్రాణం గురించి మాట్లాడట్లేదు. మనుష్యులు దేవుడు ఆరాధించడానికి సృష్టించాడు, మనలను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్పాడు. జీవము గల దేవుని సంఘంలో జీవము గలవే ఉండాలి. జీవము గల దేవుని సంఘంలో జీవము లేని చెట్టుని ఎందుకు పెట్టారు? అది ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తుంది? చెప్పాడా దేవుడు నీకేమన్నా అది ఆరాధిస్తుందని? దేవుణ్ణి ఒకవేళ అది ఆరాధించినా అది దేవునికే అర్థమవుతుంది కానీ మనకు తెలియదు. జీవం గల దేవుని సంఘంలో జీవం గల మనుషులు ఉండాలి, జీవం గల కార్యాలే జరగాలి. జీవం గల సంఘంలో జీవము లేనటువంటి ఆ చెట్టును ఎందుకు పెట్టారు? దాన్ని ఒకవేళ దేవుడు అడిగితే ఏం సమాధానం ఇస్తారు? అది ఎవరైతే ఇళ్లలో పెట్టుకున్నారో వారే దాన్ని యోచించాలి. అది పెద్ద సమస్య కాదని మీరు అనుకుంటే దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఒకరోజు మీరు తప్పక సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. రెండవది, క్రిస్మస్ తాతని కూడా చాలామంది ఆడిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, మీరు సంఘాలకు వెళ్ళినప్పుడు క్రిస్మస్ నాడు క్రిస్మస్ తాతని ఎందుకు పెట్టారు? కాపరులారా, దేవుని నామంలో నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఏ వాక్యాధారంతో ఆ క్రిస్మస్ తాతని తీసుకొచ్చారు? దేవుడు సంఘంలో వేషాలు ఉండకూడదని చెప్తే, దేవుడు సంఘంలో వేషధారులను వ్యతిరేకించి వాళ్ళని పక్కన పెడితే వేషాలు వేసుకున్న వాళ్ళని తెచ్చి వేషాలు వేపిస్తూ ఉన్నారా సంఘంలో? దేవుడు మీకు ఏ హక్కు ఇచ్చాడు? రక్తమిచ్చి కొన్నటువంటి సంఘాన్ని వేషధారణతోనూ వేషం వేసిన వాళ్లతోనూ నింపేశారా? దేవుడు ఏ కారణం చేత నిన్ను దాన్ని పెట్టమని చెప్పాడు? వాక్యం ప్రకటించమని నీకు అధికారం ఇచ్చాడు, ప్రార్థన చేయమని అధికారం ఇచ్చాడు, సహవాసం కొరకు, రొట్టె విరచుట కోసము, అపుస్తుల బోధ కొరకు, దేవుని సాక్ష్యం కోసము. ఇందుకే సంఘాన్ని వాడాలి. కానీ మనుషులను మెప్పించడానికి ఒక పొట్ట వేసుకొని ఇంతలావున అతడు చేసేటువంటి వెకిలి చేష్టలతోటి సంఘాన్ని నింపిన ఓ యొక్క కాపరుడి, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఓ సహోదరుడా, ఎవరైతే క్రిస్మస్ తాతని పిల్లలను ఆడించడానికి వచ్చారో మీ అందరూ కూడా దేవుని యొక్క తీర్పు వేచి ఉంది. వాక్యంలో చెప్పని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు నిన్ను? ఎక్కడ ఎవరో ఏదో బహుమతులు ఇచ్చారని, అలా ఇస్తారని చెప్పి విశ్వాసులను అలా మళ్లించారా? వాక్యం ఏం చెప్తుంది? నేను చెప్పిన వాటిని చేయకూడదు. అన్ని జనులకి క్రీస్తులో క్రిస్మస్ నాడు యేసు ప్రభు పుట్టాడు అనే దానికంటే కూడా క్రిస్మస్ తాతే ఎక్కువగా గుర్తుండిపోయాడు, క్రిస్మస్ చెట్టే ఎక్కువగా గుర్తుండిపోయింది. కారణం ఎవరండి? మీరు నేను కదా, మనమే కదా. జీవము కలిగిన సంఘంలోకి జీవము లేని వేషధారణ తీసుకొచ్చి పెట్టింది మనమే కదా. మరి ఈ విధంగా వేషధారులను తీసుకొచ్చిన వాటిని మనము దేవుడు వదులుతాడని అంటారా? అనేకులను నాశనం అవ్వడానికి మనం కారకులం కాలేదంటారా? చిన్నపిల్లల్ని మనం గమనించినట్లయితే ఆ క్రిస్మస్ తాత దగ్గరకు వస్తారు, అతనితో ఆటలాడతారు. నేను కొన్ని వీడియోల్లో చూశాను ప్రియమైన సహోదరులారా, ఆ క్రిస్మస్ ఆ తాత వేసిన వేషం వ్యక్తి నిలబడుకో ఉంటాడు, ఆయన దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు, అలాగే ఆయనతో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటాడు అతను. అసలు ఎవరు అతను? ఎందుకు తీసుకొచ్చారు సంఘంలోకి? సంఘంలో వాక్యము, ప్రార్థన, సహవాసమే కదా ఉండాలి. ఇలాంటి వెకిలి చేష్టలు చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడంటారా? చిన్నపిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం టీచ్ చేస్తున్నారు? కాపరులైనటువంటి మీరు లేదా నేను
విశ్వాసులైనటువంటి మనము దేవుడు రక్తమిచ్చి కొన్నటువంటి ఈ సంఘం విషయంలో ఏ మాత్రమూ ఆయన చెప్పని వాటిని అన్ని అగ్ని సంఘంలో ప్రవేశపెడితే దానికి తగ్గ తీర్పును మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాక్యము చెప్పని వాటిని ప్రవేశించడానికి అంత ఆసక్తి చూపిస్తున్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి ఏమి తక్కువైందని చెట్టుని తీసుకొచ్చారు? దేవుణ్ణి ఆరాధించడానికి లేదా దేవుడు సంతృప్తి పెట్టని ఏ కార్యం మిగిలిందని చెప్పి క్రిస్మస్ తాతను తీసుకొచ్చి పిల్లలకు పరిచయం చేశారు? నెక్స్ట్ జనరేషన్ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, మీ యొక్క పిల్లలు కలలు కంటారని, వృద్ధులు కలలు కంటారని, మీరు ప్రవచనాలు చెప్తారని, చిన్నపిల్లల మీద దేవునాత్మ కుమ్మరించబడుతుందని, దేవుడు వాళ్ళని ఈ రేంజ్లో వాళ్ళని ఊహించి మాట్లాడితే వాళ్ళని చిన్నపిల్లవాళ్ళగా చేసి వేషధారుల వైపు మళ్లించి వాక్యం మీద నుంచి వాళ్ళ కాన్సన్ట్రేషన్ని ఆడుకునే దాని వైపుకు మళ్లించారు. ఇది చాలా దుఃఖకరం. క్రైస్తవ సమాజంలో ఈ యొక్క విపరీతమైన పోకడలు చాలా ఎక్కువయ్యాయి సహోదరులారా. దీనిని దేవుడు ఎంత మాత్రం కూడా సహించడు. మీరు గుర్తుంచుకోండి, పరిసయ్యులని దేవుడు అన్నాడు. ఏమన్నాడు? వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన పరిసయ్యులు అన్నాడు. వేషం వేసుకున్న వాడికి సంఘంలో ఏం పనండి? సినిమాల్లో వేషం వేస్తారు, మీరు ఇక్కడ ఏపిస్తున్నారు, సినిమాకి సంఘానికి తేడా లేకుండా పోయిందా? దేవుడు రక్తమిచ్చి కొన్న సంఘాన్ని ఎందుకు ఇలా భ్రష్టు పట్టిస్తున్నాం మనం? దేవుడు దీనికి తీర్పులోకి తీసుకొచ్చిన రోజున మనము ఏమైపోతామో అర్థం కావడం లేదు సహోదరులారా. ఈనాడు క్రైస్తవమంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్లో మునిగిపోయి ఈ చెట్లతోనూ పుట్లతోనూ అలంకారాలతోనూ అలంకరించేసి వాళ్ళు ఎంతగానో దాన్ని గణపరుస్తూ అనుకుంటున్నారు, ఆహా క్రిస్మస్ని మేము చాలా అద్భుతంగా జరిగించాము, దేవునికే మహిమ కలుగునుగాక, దేవుడు గొప్పగా ఇది జరిగించాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ తెర వెనుక చూస్తే దేవుని యొక్క గుండెలు బద్దలవుతూ ఉన్నాయి. కారణమేంటి? ఆయన చెప్పనివి చాలా జరుగుతున్నాయి. సంఘమేమో ఆయింది, కాపరులకు అప్పగించాడు. నమ్మకంగా ఉండాల్సిన కాపరులు ఒకరిని చూసి ఒకరు, వాళ్ళందరూ చేయడం లేదా, మనం కూడా చేద్దాం, వాళ్ళకి తెలియదు మనకేం తెలుసు, మనం కూడా కానిద్దామని దేవుడు చెప్పనటువంటి అన్ని ఆచారాలని తీసుకొచ్చి పెట్టారు. అన్ని జనులు గుళ్ళను అలంకరించుకుంటారు, అన్ని జనులు లోపల డెకరేషన్లు చేస్తారు, కానీ క్రైస్తవులు కూడా క్రిస్మస్ అంటే డెకరేషన్లు స్టార్ట్ చేస్తారు. అసలు దేనికి అలంకరిస్తున్నారో వివరణ లేదు. ఏమన్నా అంటే ఇది క్రిస్మస్ సీజన్ కదా ఉండాలి అంటారు. మీరు ఏమన్నా చేయండి, వాక్యానుసారంగా చేయాలి. దేవుడు అందం మోసకరమైంది, సౌందర్యం వ్యర్థమైందని బైబిల్ చెప్తుంది. దేవుడు మనుషుల యొక్క పై స్వరూపాన్ని లక్ష్య పెట్టాడు. నువ్వు అతికించిన రిబ్బన్లు ఉన్నాయి చూసారా, అవి దేవుని సంఘంలో మెప్పించలేవు. నువ్వు అతికించడానికి తీసుకున్న సమయం ముందు చూసారా, అది దేవుణ్ణి మెప్పించదు. నువ్వు వేసిన అలంకరణలు, సంఘాన్ని రెడీ చేసిన విధానాలు దేవుణ్ణి మెప్పించావు. కావాలనుకుంటే పెయింట్ వేసుకో సంఘానికి, దాన్ని నీట్గా అరేంజ్ చేసుకో, వాక్యాలతో నింపు. అంతేగాని ప్రాణం లేని రిబ్బన్లతోనూ, ప్రాణం లేనటువంటి బొమ్మలతోనూ వాక్యాన్ని, ఆ యొక్క సంఘాన్ని అవమానపరచుకో. ప్రియమైన కాపరి, ప్రియమైన సహోదరులారా, క్రిస్మస్కి చాలామంది యవ్వనస్తులు పని చేయడానికి ఇష్టపడతారు, కానీ అదే క్రైస్తవులు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. నేను సూటిగా అడుగుతున్నాను, నైట్ టైం అంతా మేల్కొని డెకరేషన్ చేయడానికి ప్రయాసపడిన ఓ యవ్వనస్తుడా, మీ పాస్టర్ గారు చెప్పారని లేదా వేరే ఎవరో చెప్పారని నైట్ అంతా మేల్కొని డెకరేషన్లు చేసి పూలతో అలంకరించినటువంటి యవ్వనస్తుడా, అదే నైట్ ఎప్పుడన్నా మేల్కొని ప్రార్థించావా? అదే నైట్ మేల్కొని కన్నీరు విడిచావా? అదే నైట్ మేల్కొని దేవునితో సహవాసం చేసావా? దేవునితో సహవాసం చేయడానికి అంత సమయాన్ని కేటాయించలేదు, కానీ దేవుడు ఏమాత్రము లక్ష్య పెట్టనటువంటిది, దేవుణ్ణి ఏమాత్రము మెప్పించినటువంటి అలంకారాల వైపు తిరిగిపోయాము. ఇది ఇంతకన్నా దేవుణ్ణి అవమానించడం ఇంకొకటి ఉంటుందంటారా? ఈ క్రిస్మస్ సీజన్లలోనే దేవుణ్ణి ఎక్కువగా అవమానిస్తాం మనం. ఇలాంటి పనికి రాని ఆచారాలు సంఘంలో నుంచి వెలేయాలి. క్రిస్మస్ చెట్టు మనకు అవసరం లేదంటే అవసరం లేదు. ఎందుకు? దానివల్ల మనకి ఏ లాభం ఉంది? అది తీసేస్తే మన ప్రాణాలు ఏమన్నా పోతాయా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం చెప్పినప్పుడు ఇది ఎందుకు మనకు మధ్యలో? వివరణలు అడిగి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బదులు వాక్యం చెప్తుంది తీసివేయమని. పచ్చని ప్రతి చెట్టు కింద అన్ని జనులు వాళ్ళ హృదయాల్లో నాటుకుపోయింది అది. ఈరోజు నీ హృదయాల్లో కూడా నాటుకుపోయిందేమో, పరిశీలన చేసుకో. నిజంగా నాటుకొని పోలేదా? అయితే తీసి బయటపడి
బయటపడేయడానికి మనసు వస్తే ధన్యుడివి, బయట పడేయడానికి మనసు రాకపోతే నీవు దేవునితో సమానంగా చెట్టును కూర్చోబెట్టావు, విగ్రహారాధన చేస్తున్నావు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం, వ్యభిచారులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను. మీకు ముందుగా నేను చెప్పాను, నేను చెప్పే ఈ వర్తమానంలో చాలా అంశాలు అనేకులకు నచ్చనివి ఉంటాయి. నచ్చినా నచ్చకపోయినా వాక్యంలో నుంచి నేను మాట్లాడాను, కానీ వాక్యం బయటలో నుంచి నేనేం తీసుకురాలేదు. అబీనాదాబు నా ఆ యొక్క అహరోను ఇద్దరు కుమారులు తెచ్చారు, అగ్నిని తెచ్చారు, అది అగ్నే, కానీ దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పని దాన్ని తెచ్చినందువల్ల నాశనానికి గురయ్యారు. అదే రీతిగా నువ్వు కూడా చిన్నదే కావచ్చు, వివరణ ఏదన్నా ఇచ్చుకో, దేవుడు చెప్పని దాన్ని చేస్తున్నావు. దేవుడు చెప్పంది చేసినా చెప్పింది చెయ్యకపోయినా చాలా తప్పది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇలా క్రిస్మస్ సంబంధంగా విపరీతమైనటువంటి పోకడలు ఆచారాలు వివరించేటువంటి ఓ ప్రియమైనటువంటి సహోదరులారా, నువ్వు ఆచారాలు ఆచరించే ముందు గుర్తు తెచ్చుకో, ఒక దేవుడు చెప్పిన దానిని కాదని నువ్వు ఒకటి చేస్తే నువ్వేం చెప్తున్నావో తెలుసా? దేవుడికి తెలియదు ఈ విషయము, నాకు తెలిసింది కాబట్టి నేను యాడ్ చేస్తానని చెప్తున్నావు. దేవుడు చెప్పిన దాన్ని చేయలేదనుకోండి, దేవుడు అంటే లెక్కలేదని అర్థం. ఇలా లేని దాన్ని కలిపినా కలిపిన దాన్ని తీసివేసినా మనమందరం శాపగ్రస్తులం అవుతాం. ఈ యొక్క క్రిస్మస్ని మీరు బాగా జరపండి, కానీ ఆత్మానుసారంగా జరపండి. ఆరాధనతోనూ పాటలతోనూ వాక్యంతో మాత్రమే జరపండి, కానీ లోక సంప్రదాయాలన్నీ తెచ్చి లోకంలో పెట్టి లోకానికి సంఘానికి తేడా లేకుండా చేయబాకండి, దేవుణ్ణి దుఃఖ పెట్టకండి. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే, ఈ వచనాలు నిన్ను గనక గద్దించినట్లయితే, ఎవరివైనా సరే వాక్యం ముందు తల వంచాల్సిందే. ప్రకటించిన నేనైనా వింటున్న మీరైనా, ఇంటర్నేషనల్ స్పీకర్లు కానివ్వండి, ప్రాఫిట్స్ కావండి, మరి ఎవరైనా కానివ్వండి, వాక్యానికి ప్రాఫిట్స్ అయినా అపోస్తులైనా ఒక్కటే, పేదవారైనా ధనికులైనా ఒక్కటే, ప్రతి ఒక్కరము విధేయత చూపించాల్సిందే. ప్రార్థన చేద్దాము. ప్రభు వాటి నుంచి మనల్ని తప్పించినట్లుగా, మహాదేవ మహాగనుడ, ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు వందనాలు. ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో వారి వ్యక్తిగత జీవితాలలో ఈ విన్న వాక్యం నిష్ప్రయోజనము కాకుండా మార్పులు జరిగించండి. చెట్లతోనూ పుట్లతోనూ ఆరాధించే కాలాన్ని తీసివేయండి ప్రభువ. మా సంఘాలలో వాక్యమే ఉండాలి, కానీ దేవుడు చెప్పని చెట్లు, దేవుడు చెప్పని ముసలి తాతలు మాకు అవసరం లేదు. వాక్యమే చాలు ప్రభువ, వేరే ఎవ్వరూ మమ్మల్ని ఆనందింపజేయాల్సిన అవసరం లేదు ప్రభువ. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడారని నమ్ముతూ యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.